అమ్మగారండి, మీరసలు భోంచేయలేదు, పాలన్న తీసుకురమ్మంటారా? వద్దు, పనైపోయిందిగా, వెళ్ళి పడుకో. మీకు మేమేం అన్యాయం చేశామని నా బిడ్డ జీవితంతో ఇలా ఆడుకుంటున్నారండి. రాజు బ్రతుకు మీ తల్లి కొడుకులు ఆడుకునే బంతిగా మారింది. పిచ్చిది మళ్ళీ భ్రమపడితే, బాధపడితే వద్దు, అదంతా వద్దు. దయచేసి మీరు లోపలికి రావద్దు, రాజును చూడొద్దు, వెళ్ళిపోండి ప్లీజ్. మీ బాధైనా కోపమైనా సహజం ఇంద్రగారు. రాజ్యలక్ష్మి మీ ప్రాణం, మీ జీవితం. నా వల్ల తనకి చాలా నష్టం కలిగింది, కష్టం కలిగింది. ఒక ఆడపిల్లకి కలలు రేపి వాటిని ఆర్పే హక్కు నాకెక్కడిది? కానీ నా వల్ల తప్పు జరిగిపోయింది. మీకు తెలియదు ఇంద్రగారు, మీకన్నా రెట్టింపు బాధ నాకుంది. మీ ఆవేదన కేవలం మీ బిడ్డ కోసం, కానీ నేను మీ బిడ్డ కోసం, నా బిడ్డ కోసం కూడా బాధపడుతున్నాను. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? హాయ్ మిలీ, హౌ ఈజ్ రాజు? బాగుంది, నీరసం తగ్గాలంతే. థ్యాంక్ గాడ్. ఇంతకీ నువ్వేలా ఉన్నావే? నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. స్థిమితం లేని మనసుతో పనిచేయలేక లీవ్ పెట్టేశాను సోను. చెర్రీ కోసం ముంబై వచ్చేస్తున్నా. వండర్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ మిలీ, త్వరగా వచ్చాయి. రేపే బయలుదేరుతున్నాను ఈవినింగ్ ట్రైన్కి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నేను స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. బోగీ నెంబర్, బెర్త్ నెంబర్, ట్రైన్ టైమింగ్స్ ఎస్ఎంఎస్ చేయి. అలాగే, బాయ్. బాయ్ మిలీ. అబ్బాస్, క్యా ఓసారి లరా. అబ్బాస్, మిలీ ముంబై వస్తుందట. క్యా? మిలీని ఎల్లుండి పొద్దున్న స్టేషన్కి వెళ్ళి మనం రిసీవ్ చేసుకుందాం. తప్పకుండా క్యాబ్ బుక్ చేస్తాను. సోను మేడం, మీ దోస్త్ ఇక్కడే ఉంటుందిగా? వేరే హోటల్స్ అంటే? తను వస్తుందన్న సంతోషంలో అసలు సంగతే మర్చిపోయాను అబ్బాస్. నేను నీతో ఉండడమే నీకు పెద్ద బర్డెన్. ఇక మిలీ కూడా ఇక్కడే అంటే నీకు కష్టం కదూ? పోనీ మాలా హెల్ప్ తీసుకుంటే? మిలీని ఉన్నన్నాళ్ళు అక్కడుండమంటే? కానీ ఎలా? నేను వెళ్ళలేనే. నేను అక్కడే మిలీతో ఉంటానంటే మాలా వద్దనదు. ఒకసారి రానని చెప్పాక మళ్ళీ అవసరం కోసం వెళ్ళడం బాగుండదేమో అబ్బాస్. యా సోను మేడం, నన్ను మాట్లాడకుండా నిమిషంలో ఎన్ని ఆలోచించేశారు. ఏం సోను మేడం, మీ దోస్కి రూమ్ నచ్చదా? ఇక్కడ ఉండలేదా? చచ్చా, తను అలా అనుకోదు అబ్బాస్. హార్ఫ్నెస్లో పెరిగింది, చాలా సింపుల్. నేను నీకు ఇబ్బంది అవుతుందని ఫీల్ అవుతున్నాను. భారం మోస్తున్నావు కదా అని ఒకరికి ఇద్దరం ఇక్కడ ఉండటం. ఒకసారి చూడదు సోను మేడం, నాకే ఇబ్బంది లేదు, బరువు కాదు. అయినా మీ దోస్తాన చూసి కదా సోను మేడం, ఇద్దరూ కలిసి ఉంటేనే మస్తు ఖుషీగా ఉంటారు. తను కూడా ఇక్కడే ఉండమను. నేను బయట పడుకుంటాను, పెద్దగా చలి కూడా లేదు. థ్యాంక్ యూ అబ్బాస్, యు ఆర్ సో స్వీట్. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వీరేన్, ఎక్కడున్నావు నాన్న? త్వరగా వచ్చేయరా. రే మామా, బాయ్రా. ఎక్కడికి రా మామా? ఎక్కడికేంట్రా, డామిట్, ఇంటికి పోతా. మామా డోస్ ఎక్కువైంది మామా, ఈ పొజిషన్లో డ్రైవింగ్ వద్దురా. షేటప్ రే షేటప్. ఇక్కడ వీరేన్ రా, వీరేన్. స్టడీగా ఉన్నా, నో ప్రాబ్లం. కారు డ్రైవింగ్కి కాన్సంట్రేషన్ ముఖ్యం. అక్కడ మనం పర్ఫెక్ట్. ఎంత మొత్తెక్కినా నో ప్రాబ్లమ్స్, నో వరీస్. బాయ్ మామా. వద్దురా రే మామా, రే మామా. ఏం పార్వతి, ఇంకా మేలుకునే ఉన్నావు? వీరేన్ ఇంకా రాలేదు. వస్తాళ్లే, కంగారెందుకు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను చేస్తుంటే తీయడం లేదు. వాడేమన్నా చిన్నపిల్లడా? ఎందుకు వాడంటే పడతావు? వస్తాళ్లే. మీరు అలాగే అంటారు. అసలు తను పార్వతి ఆపు. పసిపిల్లాడికి సమయానికి పాలు పట్టినట్టు పెళ్లిడికొచ్చిన కొడుక్కి వేళకన్నం పెట్టాలని నీకుండొచ్చు, కానీ అది కుదరదు. తన స్పేసు తనకివ్వు. నీ ప్రేమతో తనకి ఊపిరాడనీయకుండా చేయకు. వీరేన్ వస్తాడు, నువ్వెదురు చూడక్కర్లేదు. నాకు బాగా ఆకలిగా ఉంది, రా భోంచేద్దాం. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. Viren, symbol of success. Viren, symbol for luck. Viren, symbol of balance. Jam it. మందేస్తే మనకి కంట్రోల్ పోతుందా? నో. क्या बदमाशी है साहब, आधा रात में ये क्या शोर, पूरा लोगों को परेशान। నాకు తెలుసు, I am Viren, you too Viren। क्या बोले? అస్తదాగిండు హలో, నేను ఇందిర్ని. మీ వీరేన్ మా ఇంటి ముందున్నాడు. ఒళ్ళు తెలియనంతగా తాగినట్టున్నాడు. వచ్చి తీసుకెళ్ళండి. ఏమైంది పార్వతి? ఎవరు ఫోను? ఇందిరా గారు. ఆవిడెందుకు ఫోన్ చేసింది? మనతో ఏం పని? మన వీరేం తాగి వాళ్ళ ఇంటి ముందు ఒళ్ళు తెలియకుండా పడున్నాడట. నేను వెళ్తాను. ఎక్కడికి? వెళ్ళి వీరేని తీసుకొస్తాను. ఆగు, ఇంత రాత్రి నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇక ఆగకు నాన్న, ఈ ఆనందాన్ని బాగా సెలబ్రేట్ చేసుకో. నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు, గ్రాండ్ పార్టీ ఇవ్వు. నీ అంతటి అదృష్టవంతుడు ఎప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి వీరేన్, అర్థమైందా?